ఆఫ్ఘనిస్తాన్ క్యుజిన్ నుంచి మేము అప్పుడు లాంగ్ లాంగ్ బ్యాక్ ఒక డెజర్ట్ ఐటమ్ తయారు చేసాం, దాని పేరే ఖజూర్. ఖజూర్ కూడా ఇప్పుడు హైదరాబాద్ లో చాలా ఫేమస్ స్వీట్. మీరు ఏ కెఫేకి వెళ్ళినా, ఏ ఇరానీ హోటల్కి వెళ్ళినా మీకు ఖజూర్ కనిపిస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్ డెలిషియస్ స్వీట్. సో ఇంతకుముందు ఆఫ్ఘన్ క్యుజిన్ కుక్ చేసినప్పుడు అక్కడ ఈ రెసిపీని మేము బాగా రీక్రియేట్ చేశాము. సో అది మా ఆడియన్స్ చాయిస్ మేరకు మళ్ళీ ఇవాళ ఈ ఎపిసోడ్ లో రీక్రియేట్ చేస్తున్నాం అనమాట. సో ఇవాళ మనం ఆఫ్ఘన్ ఖజూర్ తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. ఆఫ్ఘన్ ఖజూర్ కి కావాలి ఫ్లార్, షుగర్, సాల్ట్, ఫెనెల్ సీడ్స్ ఆర్ సోంఫ్, సెమలీనా, 2 whole eggs, వనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్ అండ్ ఇలాచీ పౌడర్. దీనంతకంటే సింపుల్ రెసిపీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెజర్ట్స్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్వీట్ మేకింగ్ లో ఇంకేమీ లేవండి. ఏం చేస్తారంటే ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా యాజ్ ఈజ్ ఒక మిక్సింగ్ బౌల్ లోకి యాడ్ చేసి కలిపేసి ఆ ముద్దని ఏదైతే ఉందో మీరు డీప్ ఫ్రై చేస్తారనమాట. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత ఉంటుంది గురు, మామూలుగా ఉండదు. ఆఫ్ఘన్ జిలేబీ అన్న పాట విన్నారా? ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది. కాకపోతే మనం ఆఫ్ఘన్ జిలేబీ తయారు చేసుకోవట్లేదు, ఇక్కడ ఆఫ్ఘన్ ఎగ్జాక్ట్లీ అదే రెసిపీ తయారు చేసుకుంటున్నాము. దాని పేరే ఖజూర్. ఎనీవేస్, ఇప్పుడు దాంట్లోకి మనం యాడ్ చేస్తాము కొద్దిగంత ఫ్లార్, అబౌట్ 3 cups ఆఫ్ ఫ్లార్. ఫ్లార్ తో పాటు షుగర్, షుగర్ తో పాటు కొద్దిగంత సాల్ట్. సాల్ట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే మనం తయారు చేయబోతున్న ఖజూర్ అన్న డిష్ కి కలర్ అండ్ టెక్స్చర్ రెండు వస్తాయన్నమాట. దాంతోపాటు ఫెనెల్ సీడ్స్ ఆర్ సోమ్. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సోమ్. దాంతోపాటు సెమలీనా. ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ సెమలీనా. కొద్దిగంత బేకింగ్ పౌడర్, కొద్దిగంత ఇలాచీ పౌడర్, కొద్దిగంత ఎందుకు యాక్చువల్లీ ఇక్కడ ఉన్న 1 tablespoon మొత్తం యాడ్ చేసాము. అండ్ ఇప్పుడు ఫైనలీ దీంట్లో యాడ్ చేస్తాము ఎగ్స్. కానీ ఎగ్స్ అంత సింపుల్ గా యాడ్ చేయము. మనము ముందే పిండిని కలుపుకొని ఇక్కడ పొడి ఉన్నవన్నీ కలుపుకొని దాని తర్వాత తయారు చేస్తాము. మన ఖజూర్ అనేది సాఫ్ట్ గా రావాలి, సాఫ్ట్ గా తయారవ్వాలి అంటే కొద్దిగంత లైట్ గా కుకింగ్ ఆయిల్ యాడ్ చేద్దాము. కుకింగ్ ఆయిల్ తో పాటు ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేస్తాము 2 whole eggs. 1, 2. వీటిని అంటే ఈ మిక్సింగ్ బౌల్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి శుభ్రంగా టైట్ గా కలిపేసుకుందాం. ఒక్కసారి ఎగ్ యోక్ అవన్నీ కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగంత ఆ ఎగ్ వాసన తీసడానికి లైట్ గా వెనీలా ఎసెన్స్ కొద్దిగా అని చెప్పి బాబేంటి పోస్తూనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా, ఏం లేదండి, 5 to 10 ml ఆఫ్ వెనీలా ఎసెన్స్ యాడ్ చేస్తే మన ఖజూర్ కి కూడా మంచి అద్భుతమైన ఫ్లేవర్ తగులుతుంది. అయిన తర్వాత వీటన్నిటిని ఇక్కడ మిక్సింగ్ బౌల్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా శుభ్రంగా ఒక మంచి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. ఆ వెదవ స్పూన్ తో ఎలాగో పని జరగట్లేదు కాబట్టి నేను బహిరంగంగా చేతులు పెట్టేసి దీన్ని మంచి బ్యాటరే కాదు కదా డో మాదిరిలోకి తయారు చేసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసు కదా, మీరు పాత ఎపిసోడ్ చూసి ఉంటే మీరు ఆల్రెడీ ఈ రెసిపీ తయారు చేయడంలో దిగ్గజులు అయి ఉంటారు. మీరు చూడలేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ ఏం చేయబోతున్నాం అంటే కొద్దిగంత ఫ్లార్ తీసుకొని రోల్ చేసి వీటన్నిటిని డైమండ్ షేప్ లో కట్ చేసి ఫ్రై చేస్తాం అనమాట. సో ఖజూర్ అనేది ఇలా ఈ షేప్ లో కట్ చేసుకున్న తర్వాత డీప్ గా బాయిల్ అవుతున్న ఆయిల్ లోకి మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఏంటినా ఏం చూపించలేదు మాకు ఎలా రోల్ చేసుకోవాలి ఏం సంగతి అనుకుంటున్నారా, ఇది ఎలాగో రీక్యాప్ ఎపిసోడ్ కాబట్టి ఆడియన్స్ చాయిస్ కాబట్టి జస్ట్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మా ఫేస్బుక్ పేజ్ కి కానీ మా యూట్యూబ్ ఛానల్ కి కానీ సబ్స్క్రైబ్ అయ్యి అక్కడ వావ్ ఏమి రుచి అని టైప్ చేసి సెర్చ్ కొట్టి స్పేస్ ఇచ్చి ఖజూర్ అని కొట్టండి, మీకు ప్రీవియస్ ఎపిసోడ్ లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తగులుతాయన్నమాట. ప్రస్తుతానికైతే మనం జట్కా బండ్ లాగా ఫటాఫట్ తయారు చేసేసుకుందాము. ముందుగా దీన్ని అయితే ఆయిల్ లోకి ఫ్రై చేసుకుందాం. వేడి వేడిగా ఫ్రై అవుతున్న మన ఖజూర్స్ రెడీ అయిపోయాయి. కాకపోతే మనం ఇప్పుడే తింటే
సొట్టబడిపోతుంది ఇక్కడ. అందుకే వీటిని ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ టిష్యూ పేపర్తో కవర్ చేసిన ప్లేట్ మీద వీటినన్నిటిని జాగ్రత్తగా పరిచి ఆ ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిన తర్వాత అవి చల్లారిన తర్వాత మనం తిందాం. అంటే ఈ లోపల మనం రెండో రెసిపీ కూడా తయారు చేసేసుకొని ఈ రెండు రెసిపీలు కూడా కంబైన్గా తింటే భలే ఉంటుంది. ఏమంటారు? ఓకే, మీరు ఓకే అయితే నాకు ఓకే. అద్భుతంగా బ్రౌన్ బ్రౌన్ డెలిషియస్ కలర్లోకి మంచి వాసన కొడుతూ సువాసన కొడుతూ తయారయ్యాయి మన కచూర్స్. ఇవి కూల్ అయిపోయినాయండి.